हाय अंडी अंदर की नमस्कारम वेलकम टू डॉक्टर राउस डेंटल यूट्यूब चैनल गत 25 इयर्स उस्मानिया एंड गांधी हॉस्पिटल लो एक्सपीरियंस उंदी एंड अलागे 37 इयर्स नुंची हैदराबाद लोनी अमीरपेट लो प्रैक्टिस चेस्तू उन्नारू प्रति ओक्करिकी दंत वैद्यम गुरिंची तेलियाली अनेसी समाज सेवलो भागंगानी मा ई चैनल स्टार्ट चेयडम जरिगिंदी मरि इंकेंदुकु लेटु मरि मा वीडियोस चूसेयालंटे सब्सक्राइब चेसुकोंडी నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో అయితే డాక్టర్ గారు మనకున్న పళ్ళన్నీ కూడా అంటే కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి సో వాటన్నిటిని కూడా బ్రష్ చేసుకోవాలా? చాలా మంది కూడా ఇప్పుడు పళ్ళని ఏదో కొన్ని పళ్ళని బ్రష్ చేయడం కొన్ని పళ్ళని అంటే చాలా వెనక భాగం ఉంటాయి. చాలా మంది ఏంటంటే వెనక భాగం అంటే జ్ఞానదంతం अट्लागे पैन ज्ञानदंत इक्कड़ वरकू ब्रश अन्ट अंटे ब्रश कुछ मन जाग्रत मन वेनकट पल्लू मन ब्रश चेयवलसी एंकंटे मैं चूस्त चाल मंद लास्ट पल्लू वस्तूं వదిలండి అంటే నోరు బాగా తెరుచుకొని అప్పుడు పైన మూడో దంతాన్ని తర్వాత కింద మూడో దంతాన్ని దాని వెనక భాగాన్ని కూడా మనం క్లీన్ చేయాలి. ఎందుకంటే ఈ జ్ఞానదంతం పైన అంటే వెనక భాగం లేకపోతే జ్ఞానదంతం కాకపోతే లాస్ట్ పన్ను యొక్క ఈ వెనక భాగం అట్లాగే పైన కూడా ఈ వెనక భాగం మనం ఏంటంటే ఈ బ్రష్ అనేది అందదు తర్వాత అది కన్వీనెంట్ గా ఉండదన్నమాట. కాబట్టి చాలా మంది కూడా ఆ పళ్ళని అందట్లేదు కాబట్టి వదిలేస్తా ఉంటారు అన్నమాట. కాబట్టి అట్లాగా చేసినా గాని ఆ లాస్ట్ పన్ను పుచ్చిపోవటం అట్లాగే గార్పట్టేయటం దాని నుంచి ఇన్ఫెక్షన్ రావటం తర్వాత అది బుగ్గ చర్మం పుండుపడిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటదన్నమాట. కాబట్టి మనం బ్రష్ చేసుకునేటప్పుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రషింగ్కి సరిగ్గా సమయాన్ని ఇది కూడా ఒక ముఖ్యమైన పని అని మనం గుర్తించి దానికి ఒక మూడు నాలుగు నిమిషాలు లేకపోతే ఐదు నిమిషాల పాటు ఇప్పుడు ఈ బ్రష్ని ఉపయోగించి బ్రష్ పేస్ట్ను ఉపయోగించి ఈ పళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. ఈ లోన కూడా లోన భాగం కూడా ఎట్లా ఉంటుందంటే ఈ బ్రష్ అనేది సరిగ్గా మూవ్ కాదు. ఈ మూవ్ కాకపోతే అక్కడ గారం నిలిచిపోయి పాచి నిలిచిపోయి మనం మాట్లాడినప్పుడు దుర్వాసన రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది మాట్లాడుతూ ఉంటే నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది కానీ వాళ్ళు తెలియదు కానీ ఎదుటి వాళ్ళకి మాట్లాడుతూ ఉంటే దుర్వాసన వస్తుంది అని పక్కకి తప్పుకొని వాళ్ళు చెప్పే మాటలు వినటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బ్రషింగ్ అనేది పూర్తిగా అన్ని పళ్ళని శుభ్రం చేసుకోకపోతే ఏ ఒక్క పన్ను కూడా మీరు నెగ్లెక్ట్ చేసినా ఆ పన్ను నుంచి మీకు పుచ్చిపోవటం లేకపోతే గారపట్టడం జరిగి ఆటోమేటిక్గా నోరంతా కూడా ఇప్పుడు ఈ హైజీనిక్ అనేది పోతుంది తర్వాత నూరంతా దుర్వాసన రావటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పళ్ళని మార్నింగ్ తర్వాత ఈవినింగ్ అంటే నైట్ ఇప్పుడు డిన్నర్ చేసిన తర్వాత మీరు బ్రష్ చేసుకుని పడుకుంటే మంచిది. సో గైస్ చూసారు కదా మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.